हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न सर करंट अफेयर्स चैनल मरियु रत्न सर कॉम्पिटिटिव चैनल अलागे प्रति ఒక్కరికి కూడా నేను ఒక మంచి ఛానల్ మంచి సబ్జెక్ట్ అందించాలని మీ దయచేసి అన్నిత భావించకండి. కరెంట్ అఫైర్స్ ఛానల్లో కరెంట్ సబ్జెక్ట్స్ పెడతా ఉంటాను, ఇంకా పెట్టలేదని మీరేం అనుకోకండి. ఇంకొకటి ఏంటంటే హిస్టరీ ఆల్రెడీ 2-3 వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. కొత్త ఛానల్ రత్నం సార్ హిస్టరీ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. ఆల్రెడీ దాంట్లో చక్కగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, హిస్టరీ అనేది ప్రత్యేకంగా మార్కులు రావడానికి గురించి నేను చెప్పున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే, చాలామంది చక్కగా రాత్రి అయితే కనుక నిన్న మరి లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను, లైవ్ ప్రోగ్రాంలో వచ్చారు. మీ అభ్యర్థులందరితో కూడా చక్కగా నేను కొద్దిసేపు నేను మాట్లాడాను, చాలా హ్యాపీ. సో ఎందుకు చేస్తున్నామంటే, ఇంకను అభ్యర్థుల్లోనూ చాలామంది కూడా మనలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫికేషన్ అయ్యి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ పొందుకుని కూడా యాక్సెప్టెన్సీ రాకుండా, కొందరు యాక్సెప్టెన్సీ చేసి కూడా నిరాశతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఎందుకని దీని గురించి మాట్లాడుతున్నాం అంటే, అన్న మేము మర్చిపోయాము అని అనుకోకండి. మీరు మర్చిపోవచ్చు, కానీ ఉద్యోగం కోసం, ఉద్యోగమే లక్ష్యంగా, ఇది చిన్న ఉద్యోగమే కావచ్చు, పెద్ద ఉద్యోగమే కావచ్చు, అఫ్కోర్స్ ఏ రకమైన ఉద్యోగమైనా కానీ, దాని కొరకు ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నారు ఇప్పుడు, అవునా లేదా? అందుకనే ఈ సచివాలయ లిస్టులు ఇంకా ఎంతకాలం అన్నా అని అడుగుతున్నారు. లిస్టులు ఎంతకాలం, పోస్టులు పెరుగుతాయి. రెండవదిగా కొంతమంది మరి మానేసినటువంటి ఆ పోస్టులు కూడా ఖాళీ వివరాలను కూడా చూపించలేదు. కొందరేమో 3వ నోటిఫికేషన్ అంటున్నారు. ఏంటి 3వ నోటిఫికేషన్? ఇదేమన్నా మన పోలీస్ నోటిఫికేషనా, ఏబిపిఎస్సి నోటిఫికేషనా? కాదు కదా, సచివాలయం నోటిఫికేషన్. ఇది క్రొత్త ఉద్యోగాలు కాబట్టి ఆ ఉద్యోగాలను భర్తీ చేసేయాలి. మొదటి నోటిఫికేషన్ చిన్న మిస్టేక్ జరిగింది. సో అక్కడ అభ్యర్థులు అనేవాళ్ళు చాలామంది ఉండిపోయారు. ఇది 2వ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు 2వ నోటిఫికేషన్ కూడా మధ్యలోనే ఆపేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎంత తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చెప్పింది అయితే ఆలోచించండి. ఇలా 2వ నోటిఫికేషన్ ఏదో ముగించేసి 3 దాంట్లోకి వెళ్ళాం, మళ్ళీ 3వది కూడా ముగించేస్తారు, మళ్ళీ 4వది ఇస్తారు, 4వది కూడా అలా ముగించేస్తారు. ఇలా ఎంతసేపు ఇచ్చి ముగించేయటం కరెక్ట్ కాదు కదా. ఏదో నామకు అర్థం కాక 100 పోస్టులు, 200 పోస్టులు, 1000 పోస్టులు ఇవ్వటం కాదు. ప్రభుత్వం మనకు తెలుసు, కాకపోతే ఈ యొక్క పాండమిక్ కానీ ఎలక్షన్ కూడా ఉంది కనుక ఇలా ఆగుతుంది. అదేదో ప్రభుత్వమే స్వయంగా చక్కగా ఇప్పుడు చెప్పవచ్చునో చెప్పకూడదు, ఎందుకంటే ఇక్కడ పథకాలు కాదు. ఆల్రెడీ పథకాల గురించి కూడా హైకోర్టు నిన్న మాట్లాడినటువంటి ఆ విధానాలు కూడా మనకు కనబడుతున్నాయి చాలా స్పష్టంగా. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు కూడా చాలా స్పష్టంగా మాట్లాడింది పథకాలు, సంక్షేమ పథకాల గురించి. ఇది సంక్షేమ పథకాలు కాదు, కానీ నిరుద్యోగుల యొక్క భవితం ఇది, అభ్యర్థుల యొక్క భవితం ఇది. ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు వారి యొక్క నిరాశకు ఆశను, వారి యొక్క జీవం పోస్తున్నటువంటి ఆ మాటలు, జీవం పోసేటువంటి ఎన్నో కొందరు కుటుంబాలలో వెలుగులు నింపుతున్నటువంటి ఈ ఉద్యోగాలు, అవునా కదా? వర్క్లో జాయిన్ అయ్యేంత కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, లాభం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ సచివాలయ ఉద్యోగాలు ఈ 2లోనే భర్తీ చేయాలి, పోస్టులు పెంచాలి, లిస్టులు రావాలి. ఎంతకాలం వెయిట్ చేయాలి? మరి కొంతకాలం వెయిట్ చేయవలసిందే, మరి కొంతకాలం అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం, వెయిట్ చేసి మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే కనుక ఇది పూర్తి స్థాయిగా కంప్లీట్ అయ్యేంత వరకు వదలను. నాకు 1000 మందిలో కాదు, ఒక్కరు ఉన్నా ఒక్కరి కోసమైనా వీడియో చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నేను ఒక్క వ్యక్తి ఉన్నా ఒక్క వ్యక్తి గురించి చేస్తాను ఇప్పుడు కూడా.
అంతే కొన్ని లక్షల మంది ఉండాలో వేల మంది ఉండాలో మన వీడియోలు వేల మంది చూడ వేల మంది నేను చూడాలని నేను ఇప్పుడు అనుకోను. ఏంటంటే ఒక్క వ్యక్తి చూసినా చాలు, ఆ వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ వ్యక్తి నువ్వై ఉంటే కనుక నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను ఇలా పుష్ చేస్తూ ఉంటాను మీకు చక్కగా ప్రతి ధైర్యాన్ని ఇచ్చే విధంగా. ఈ రెండో నోటిఫికేషన్లో భర్తీ చేసాం కదా, నేను కూడా అన్ని రకాలుగా నేను ప్రయత్నాలు చేస్తూ ఉంటా. దయచేసి వీడియో అందరికీ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త ఛానల్ రత్నోసార్ హిస్టరీ ఛానల్, రత్నోసార్ హిస్టరీ, నా ఫోటోనే ఉంటుంది ప్రొఫైల్కి కూడా. చక్కగా మీరు చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అందులో నేను చెప్పినటువంటి హిస్టరీ ఎలా చదవాలి, మార్కులు రావాలంటే కూడా నేను చెప్పాను. అది మీరు చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.